Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andari Gamyam Ichapurame Kani Akada Paristhiti Matram Ide Ichapuram Uttarandhra Jillalalo Chetta Chivarana Unna Prantham Porugu Rashtram Odisha Borderlo Chochukuni Unde Ichapuram EPki Chetta Chivari Sarihaddu అందువల్ల రాజకీయ పార్టీల నాయకులు ఏపీ మొత్తం కలయి తిరిగామని చెప్పాలంటే ఇచ్చాపురం దాకా వెళ్లి అక్కడ తమ టూర్ని ముగిస్తారు. ఆనాడు వైఎస్ఆర్ కూడా తమ 1300 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు వేదికగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురాన్ని ఎంచుకున్నారు. ఆయన తరహాలో పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు మాత్రం విశాఖలోనే దానిని ముగించేశారు. వైఎస్ఆర్ తనయ్య షర్మిల పాదయాత్ర కూడా తెలంగాణలోని చేవాళ్ల నుంచి స్టార్ట్ అయి ఇచ్చాపురంలో ముగిసింది. అదే పంధాలో వైఎస్ఆర్ తనయుడు జగన్ 2017లో పులివెందుల నుంచి మొదలుపెట్టిన 3700 కిలోమీటర్ల పాదయాత్ర 2019 జనవరి 9 నాటికి ఇచ్చాపురంలో ముగిసింది. ఇప్పుడు తెలుగుదేశం చిన్నబాబు నారా లోకేష్ కుప్పం నుంచి మొదలెడుతున్న పాదయాత్ర ఇచ్చాపురంలోనే ముగుస్తుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీలోని ప్రజా సంఘాలు విభజన హామీలు ప్రత్యేక హోదా వంటి అంశాలతో ఆందోళనలకు దిగుతున్నాయి. దాంతోపాటు విద్యార్థి సంఘాల బస్సు యాత్ర కూడా అనంతపురంలో మొదలైంది. ఈ బస్సు యాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగియనుండడం విశేషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రథం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందన్నది ఇంకా వివరాలు బయటకు తెలియడం లేదు. ఏపీలో రాజకీయాలు ఎటు నుంచి ఎటు తిరిగినా వాటి ముగింపు మాత్రం ఇచ్చాపురంలోనే ఉండడంతో ఆ ప్రాంత వాసులకు ఒకంత ఆనందం, మరోవైపు బాధగా ఉంది అంటున్నారు. తమ ప్రాంతానికి వచ్చే రాజకీయ ఇచ్చలను తీర్చుకుంటున్నారు, కానీ ఇచ్చాపురం గురించి పట్టించుకోవడం లేదు అంటున్నారు. చిత్రం ఏంటంటే ఇచ్చాపురంలో ఎప్పుడు తెలుగుదేశం జెండానే ఎగురుతుంది. ఎన్నిసార్లు గెలిచినా ఇచ్చాపురం దశ దిశ మారలేదని వారంటున్నారు.